సంస్కృతి సాంప్రదాయాలతోనే ఆదివాసులకు గుర్తింపు ఉంటుందని మాజీ మంత్రి ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా లోకారి గ్రామంలో కొనసాగుతున్న దండారి ఉత్సవాల్లో ఎమ్మెల్యే పాల్గొని సాంప్రదాయ పద్ధతిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గుస్సాడి వేషధారణతో ఆదివాసులతో కలిసి నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా ఆదివాసులు ఆటపాటలతో చేసిన సాంప్రదాయ సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం వచ్చాకే ఆదివాసి పండుగలకు వెలుగు వచ్చిందని, ముఖ్యమంత్రి కేసీఆర్ దండారి వేడుకలకు 1 కోటి రూపాయల నిధులు అందించారని తెలిపారు. ఉత్సవాల్లో పాల్గొంటున్న గుస్సాడి బృందాలకు ఈ సందర్భంగా బహుమతులు అందజేశారు. ఆదిలాబాద్ జిల్లా అంటేనే ఆదివాసుల జిల్లా, మరి కుమ్మరం భీం పుట్టిన జిల్లా, మరి కుమ్మరం భీం పుట్టినటువంటి ఆదిలాబాద్ ఆదివాసుల జిల్లాలో చిరస్థాయిగా ఎప్పటికీ ఈ దండారిన కార్యక్రమం కానీ ఆదివాసుల యొక్క పండుగలు కానీ ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం, ఎప్పటికీ జరుపుకుంటాం. మరి ఈనాడు మన ప్రభుత్వం కూడా ఆదివాసుల యొక్క ఆచారాలను పండుగలను గౌరవిస్తూ మరి సంస్కృతి ఎప్పుడు ఎల్లకాలం ఇదే రకంగా కొనసాగాలి, పాత తరం కొత్త తరం ఎన్ని తరాలు వచ్చినా మన యొక్క సంస్కృతిని చాటి చెప్పుకోవడానికే మరి ఈ మాసంలో ప్రతి సంవత్సరం చేసుకుంటాం. కాబట్టి ఇలా ఎంత చదువుకున్నా ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా డాక్టర్ అయినా ఇంజనీర్ అయినా ఏది ఉన్నా మన సంస్కృతి మాత్రం ఎవరు మర్చిపోకూడదు.